అమర జవాన్లకు జాతి కన్నీటి నివాళులర్పించింది. దేశం ఆవేశంతో ఆక్రోశంతో రగిలిపోయింది. భారతీయుల రక్తం మరిగిపోతోందని, ఉగ్రవాద సంస్థలు వాటి సంరక్షకులను శిక్షించి తీర్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు జాతి జోహార్లు అర్పించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పీచమనచారని దేశంలో ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. మరోపక్క తాజా పరిణామాలపై ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. పుల్వామా ఉగ్రదాడిని మరిచిపోయేది లేదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులను క్షమించేది లేదని జాతి యావత్తు ప్రతినబూనింది. మరణించిన సోదరుల కుటుంబాలకు అండగా ఉంటామని సిఆర్పిఎఫ్ ప్రకటించింది. నీచమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్ల భౌతిక కాయాలుంచిన శవపేటికలను టీవీలో చూసి దేశ ప్రజలంతా కంటతడి పెట్టారు. ప్రత్యక్షంగా చూసిన వారు ఉద్వేగానికి లోనయ్యారు. అమర జవాన్లకు జన నివాళి అర్పించారు. అనేక చోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అమర జవాన్ల శవపేటికలు శ్రీనగర్లో దించుతున్నప్పుడు అందరిలోనూ తీవ్ర భావోద్వేగం రగిలింది. అక్కడి సన్నివేశం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కదిలించింది. ఆయన కూడా ఒక శవపేటికను భుజానికెత్తుకున్నారు. రాజధాని ఢిల్లీలోనూ అదే సన్నివేశం. శవపేటికలు పాలం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు అక్కడికి చేరుకుని కన్నీటి అంజలి ఘటించారు. భారతీయుల రక్తం మరిగిపోతోంది. ఉగ్రవాద సంస్థలు, వాటి సంరక్షకులు క్షమించరాని తప్పు చేశారు. ఇందుకు వారు అతి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముష్కరులను తప్పకుండా శిక్షిస్తాం, గట్టిగా బదులిచ్చి తీరతాం. అందుకే భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం. పుల్వామా దాడికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలన్న విషయాన్ని వాటికే వదిలేశాం. వాటి ధైర్య సాహసాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం ప్రధాని అధ్యక్షతన నిన్న జరిగింది. పాకిస్తాన్కు ఏకపక్షంగా అందజేసిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించుకోవాలని ఇందులో నిర్ణయించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సిసిఎస్ సమావేశంతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కుట్రలు, దాడుల ద్వారా భారత్లో అస్థిరత సాధ్యమని పాకిస్తాన్ భావిస్తే అంతకు మించిన తప్పిదం మరొకటి లేదు. అది పగటికాలే. వాటికి ధీటుగా భారతీయులు జవాబిస్తారు. ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ మనతోనే ఉన్నాయి, మనకే మద్దతిస్తున్నాయన్నారు. ఢిల్లీలో ఉన్న 25 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలను మన అధికారులు కలిసి ఉగ్రవాద చర్యలపై వివరించారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీరును వెల్లడించారు. పుల్వామా దాడిపై అగ్రరాజ్యాలన్నిటికీ సమాచారమిచ్చారు. పాక్ ఘాతకాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు వివరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను మరింతగా ఏకాకిని చేయడం, దాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా మోదీ సర్కారు పావులు కదుపుతోంది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని, ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ సరిపోవు, యుద్ధంతో దాయాది దేశం పేచ మనసాల్సిందేనని దేశం నినదిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఒకటి తర్వాత మరొకటిగా వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఓవైపు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడం, మరోవైపు దేశంలో రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఇంకోవైపు సైనిక బలగాలను ఎదురుదాడికి సిద్ధం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు ప్రారంభించింది. మరో 2-3 రోజుల్లో పాకిస్తాన్పై భారత్ అనూహ్య సైనిక చర్యకు పాల్పడే అవకాశాలు కొట్టిపారేయలేమని ఢిల్లీలోని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మసూద్ అజర్ విషయంలో చైనా తన వైఖరిని ఏమాత్రం మార్చుకోవడం లేదు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ నిన్న సమావేశమైంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా వాటికి పూర్తి మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.